నమస్తే అండి, నా పేరు రోహిత్. ఇవాళ నేను మీకు కల్కి అవతారం గురించి చెప్పబోతున్నాను. అసలు మన శ్రీ మహావిష్ణు గారు కల్కి అవతారం ఎందుకు ఎత్తారంటే, న్యాయాన్ని ధర్మాన్ని రక్షించుకోవడానికి మన శ్రీ మహావిష్ణు కల్కి అవతారం ఎత్తారన్నమాట. ఇంకా ఈ కలియుగంలో ధనవంతులే రాజులు అవుతారు, ఫలవంతులే గుణవంతులు అవుతారు అన్నమాట. వర్షాలు సరిగ్గా పడక పంటలన్నీ సర్వనాశనం అయిపోతాయి, ఎవరికి తిండి ఉండదు, ఏమీ ఉండవు, అన్నతమ్ముల మధ్యన గొడవలు వస్తాయి, ఇంకా వేదాలని దేవతల్ని నమ్మరు గట్టిగా, ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు మరణిస్తారు. దీన్ని అడ్డుకోవడానికి మన శ్రీ మహావిష్ణు గారు వస్తారన్నమాట. తెల్ల గుర్రం మీద కత్తి పట్టుకుని వస్తారు, తప్పు చేసిన వాళ్ళ తలని దండిస్తాడు. అది అండి ఈ విషయం. ఇంకా మళ్ళీ ఇంకొక మంచి అవతారంలో మీ ముందు ఉంటాను నేను. బాయ్ బాయ్. ఇది కొంచెం చిన్న కథ అనుకో, మాకండి చాలా బాగుంది కదండి. ఉంటానండి, బాయ్. మళ్ళీ ఇంకో మంచి అవతారంతో మీ ముందు ఉంటాను. కథ కంచికి మనం ఇంటికి.